ఎవరైనా రాష్ట్రాన్ని మంచి చేసేవాళ్ళు ఉంటే కలిసి పనిచేస్తామని, కలిసి పొలిటికల్గా కలిసి పనిచేస్తామని చెప్పడం కూడా నథింగ్ రాంగ్. ఆ మాటకు వస్తే ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో కలిసి పనిచేయడానికి మాకు అభ్యంతరం లేదని కూడా జగన్మోహన్ రెడ్డి గారే స్టేట్మెంట్ చేశారు. కండిషనల్గా ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే అందులో అందు కూడా సందేహం లేదు. కానీ ఇక్కడ బొత్సగారు చేసిన స్టేట్మెంట్లో ఒక ఇది ఉంది, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తాం, తెలుగుదేశం బీజేపీల మధ్య మళ్ళీ చేతులు కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ రెండు పార్టీల మధ్య, కాబట్టి ఆ రెండింటిని నమ్మలేం. పవన్ కళ్యాణ్ కూడా నమ్మలేం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఇచ్చిన మాట మీద నిలబడలేదు నిలబట్టలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ నమ్మలేం. మరి ఈ రాష్ట్రంలో ఎవరితో కలిసి పనిచేస్తారు మీరు? బీజేపీ టీడీపీ అనుమానం, పవన్ కళ్యాణ్ నమ్మలేం, లెఫ్ట్ పార్టీస్ ఆల్రెడీ జనసేనతో పనిచేస్తున్నాయి, మీరు ఎవరితో కలిసి పనిచేస్తారు? కాంగ్రెస్తో సమస్య లేదు కదా, కాంగ్రెస్తో కలిసి పనిచేయడం అనేది కళ్ళలో కూడా ఊహించలేని పరిస్థితి మీకు, అవునా? ఇక రాష్ట్రంలో మిగిలిందా లేదా? కొత్తగా వచ్చే జేడీ లక్ష్మీనారాయణ రావాలి, అది మీకు సాధ్యం కాదు. జేడీ లక్ష్మీనారాయణ పేరు చెప్తేనే మీకు ఎలాగో ఉంటుందేమో నాకు తెలిసి, లెక్కబడుస్తాయో లేకపోతే గగురుపాటు వస్తుందా ఏంటి పక్కన పెడితే. సో ఈ పరిస్థితులు ఎవరితో కలిసి పనిచేస్తారు? ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినటువంటిది టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్. ఇవాళ కళ్ళబొల్లి కబుర్లు చెప్పేటువంటి పద్ధతే వాళ్ళ అన్నీ కూడా ప్రత్యేక హోదాలో మేము పనిచేస్తామనేటువంటి చెప్పినటువంటిది ఒకటే ఒకటి, ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారు ఒకవేళ కనుక అనౌన్స్ చేస్తే బీజేపీతో సైతం కలవడానికి ఇబ్బంది లేదని చెప్పాం. దట్ ఈస్ కరెక్ట్. మేము చెప్పేది అది, ఇంకెవరితో పనిచేస్తాం, ఎవరితో పనిచేయాలి, మేము పనిచేస్తున్నాం డే బిగినింగ్ నుంచి. మొత్తుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ చెప్తా ఉంది, వైఎస్ఆర్ పార్టీ చెప్పేటువంటి ప్రతి మాట, జగన్మోహన్ రెడ్డి గారి నోట్లోంచి వచ్చినటువంటి ప్రతి మాట ఈరోజుకు వాస్తవమైంది. అవాస్తవాలు మాట్లాడింది టీడీపీ, బీజేపీ, ప్రజలను మభ్యపెట్టింది వాళ్ళు అనేటువంటిది కూడా మేము చెప్తా ఉన్నాం. అందుకని ఈ ప్రత్యేక హోదా మీద పిల్లిగంతులు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వేసినటువంటిది టీడీపీయే. ముందు కావాలన్నారు, తర్వాత పర్వాలేదన్నారు, తర్వాత సంజీవన అన్నారు, ఇవన్నీ కూడా చెప్పారు. కాబట్టి మేము కూడా ఇప్పుడు మాట్లాడేటువంటిది మేము అది ఇచ్చేటువంటి వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తాం. ఇచ్చేటువంటి ఎవరు? ఇవాళ ఇవ్వాల్సింది ఎవరు? బీజేపీ. బీజేపీ తేవాల్సింది ఎవరు? టీడీపీ. అదర్వైజ్ పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరు కదా ఆయన నుంచోబెట్టింది, దేశంలో ఆయన నుంచోబెట్టింది, వాళ్ళిద్దరే కదా ఒత్తాసు వెళ్ళింది. అటువంటిప్పుడు తీసుకురావాల్సింది వాళ్ళు. వాళ్ళు మేము చెప్పినటువంటి సమయంలో కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మోసం జరుగుతుంది ప్రజానీకానికి అని చెప్పినా కానీ కూడా విన్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మేము ఈరోజు చెప్తున్నాం. ఇప్పటికైనా కానీ కూడా మీరు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి, మేము కూడా ఉంటాం అనేటువంటి కూడా చెప్తున్నాం. మీరు చెప్పేటువంటి మీరు చేసేది ఏంటి? ఏంటి మీరు మాట్లాడే? నేను బొత్స సత్యనారాయణ గారు అన్న మాట అదే మీరు అన్నదే, మీరు అన్నదే బొత్స సత్యనారాయణ గారిని నేను అనుకున్నాను. ఆ స్టేట్మెంట్ చూసి రాష్ట్రం కోసం లైక్ మైండెడ్ పార్టీస్తో కలిసి పోరాడదాం అనే యాంగిల్లో కాల్ ఉంటుందేమో అనుకున్నాను. కానీ ఆయన అలా అనలేదు. బీజేపీ టీడీపీ మళ్ళీ చేతులు కలిపే అనుమానాలు వస్తున్నారు. అదే నేను కాదంటే సార్, అదే సార్ ఆయన చెప్పిందని నేను రిపీట్ చేస్తున్నా అన్నారు. పవన్ కళ్యాణ్ని నమ్మలేము, నిలకడలేదు అన్నారు. మళ్ళీ కలిసి పనిచేస్తా ఉంటారు, ఎవరితో కలిసి పనిచేస్తారు? ఎవరు లేరు అక్కడ, ఖాళీ లేదు. మేము బిఫోర్ ఎలక్షన్ అనేటువంటి అసలు ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు చేస్తున్న ప్రధాన ప్రతిపక్షం మిగతా పక్షాలన్నింటినీ కలుపుకొని ముందుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అలాంటిది అందరి మీద అనుమానాలు ఉన్నాయి కానీ కలిసి పనిచేస్తాం, ఎవరితో కలిసి ఏమండి? ఇవాళ మేము చెప్పేది మేము మాతో వచ్చేటువంటి వాళ్ళని గతంలో అనౌన్స్ చేసిన సందర్భంలో సిపిఐ సిపిఎంలు వచ్చినాయి, వాళ్ళతో పాటే ప్రయాణం ప్రత్యేక హోదా చేయటం కూడా జరిగింది. ఇప్పుడు అంతకు మించి ఏమి కాదు. ఇవాళ వాళ్ళు కూడా ఏంటంటే మేము కూడా చెప్పాం మేము తప్పు చేసాం, మేము చంపలేసుకున్నాం అని చెప్పమానండి. రైట్, కలిసి మేము అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మీరు నిజంగానే కనుక చిత్తశుద్ధిని చేయలేకపోయాని చెప్తే మీరు మొదటి ఉండండి, మేమే అనుకుంటాం కావాలంటే మీ వెనక అని కూడా చెప్పారు ఆయన. సమావేశాలను కూడా చేయటం జరిగింది. మరి అటువంటిప్పుడు ఇవాళ వీళ్ళు ఏంటి మొత్తం చెడగొట్టేది వాళ్ళే, మళ్ళీ బాగు చేసేది వాళ్ళే అంటున్నారు. కాబట్టి మేము ఆఫ్టర్ ఎలక్షన్ మాట్లాడాం, అది ఆఫ్టర్ ఎలక్షన్తో మేము చెప్పేటువంటిది. ఇవాళ దీనికోసం మేము పోరాటం చేస్తున్నాం, పోరాటం చేస్తాం. మాతో కలిసి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, మేము కలిసి వెళ్ళేటువంటి వాళ్ళది మేము కూడా చూసుకుంటాం. అంతేగాని ఇవాళ బీజేపీతో కలవాలా, టీడీపీతో కలవాలా, కాంగ్రెస్తో కలవాలా, ఇటువంటి ప్రశ్న ప్రసక్తే లేదు.
అది కూడా కలిసి పోరాడడం అంటే ఏంటి? ఎలక్షన్ తర్వాత కాదు కదా, ఇప్పుడు కదా పోరాడి ప్రజల్ని ఎవరి వైపు వెళ్ళాలి? లేదు, మీరు మీరు మళ్ళా దానికే వస్తున్నారు. డే బిగినింగ్ నుంచి పోరాడుతుంది ఎవరు? నేను కాదండి, మేమో కాదా అనేది నేను చెప్పింది మేమే కాదా? నేను అనేది ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రజల్ని ఐక్యం చేయడానికి, ఐక్య పోరాటాలు చేయడానికి ప్రధాన ప్రతిపక్షానికి ఒక అవకాశం చేయాలి, అందరికి లీడ్ చేయాలి సార్. మీరు అందరినీ లీడ్ చేయాలి. ఎలక్షన్ తర్వాత చూస్తాము అని అంటే ఎలక్షన్ లో అసలు ప్రజలకు ఒక కాలు ఇవ్వాలి కదా. ఎలక్షన్ లో మనం ఈ పని చేయాలి, మీరు యాంగిల్లో ఈ పార్టీ మోసం చేసింది, ఈ పార్టీ దోకా చేసింది కాబట్టి ఇలా రకంగా ఈ రకంగా ప్రజలు పలానా పార్టీని ఎన్నుకోవాలని చెప్పాల్సిన బాధ్యత మీకుంది. అలాంటిది ఎలక్షన్ తర్వాత చూస్తుంటే అది అవకాశవాదం అవుతుంది సార్. లేదు కాదు, అది అవకాశవాదం అవుతుంది. ఎలక్షన్ తర్వాత చూస్తామంటే అంటే ఎలక్షన్ తర్వాత సీట్లు బేరీజీ వేసుకుని మంత్రి పదవులు లెక్కలేసుకుని ఎవరికి మద్దతు ఇస్తే మనం ఈ లెక్కలు వేసుకుంటారా? అది కాదు కదా. ఎలక్షన్ తర్వాత స్ట్రాటజీస్ వేరు, బిఫోర్ ఎలక్షన్ స్ట్రాటజీస్ వేరు, ప్రజలను నడిపించాల్సిన బాధ్యత వేరు, ఇవన్నీ చాలా ఉంటాయి. కేంద్రంతో లాలూచి పడాల్సినటువంటి అవసరం లేదు. కేంద్రం కనుక ఇవాళ ఉన్నటువంటి కేంద్రమే డైరెక్ట్గా కనుక ఇచ్చినట్లయితే ఇవాళ కూడా మేము కూడా చెప్పాము, మేము మద్దతు ఇస్తాము. ఒకటి మాట్లాడండి, మీరు చెప్పేది మేము లీడ్ చేసినటువంటి సమయంలో చెప్పినటువంటి సమయంలో కూడా లీడ్ చేశారు మీరు మొట్టమొదటి నుంచి దీక్షలు చేశారు, పోరాటాలు చేశారు. మీరు చేసేవాటికి వాళ్ళు మద్దతు ప్రకటించారు అంతే. జగన్మోహన్ రెడ్డి చేసే వాటికి వాళ్ళు మద్దతు ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు లీడ్ చేయలేదు. మీరు ఆ మాట చెప్తాను, ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు 8 రోజులు దీక్ష చేశారు, ఇంకా చాలా అంశాల మీద దీక్ష చేశారు. కానీ మీరు లీడ్ చేయలా, చెప్తాను సొంతంగా చేశారు. మేము చేస్తున్నాము ఇతర పక్షాలని ఆయన మాటల్లో కూడా అర్థం చేసుకోండి. కావాలంటే మీ క్లిప్పింగ్స్ తీసుకోండి. మీరు ఎవరిని ఇన్వైట్ చేయలేదు, ఇతర పక్షాలని కూడా లేదు. మీరు ఒక కూటమి లాంటిది పెట్టలేదు ప్రజా సమస్యల మీద. మీరు ఎప్పుడు ప్రజా సమస్యలు జేఏసీ లాంటిది పెట్టి పోరాడింది లేదు. జేఏసీ కాదు, ఎప్పుడు పోరాడలేదు. ఇదిగో ఇది జేఏసీకి వెళ్ళారేమో, ఇది చెప్తున్నాము. దీనికి కలిసి వచ్చేటువంటి పార్టీలు ప్రజా సంఘాలు రావాలని కోరుకున్నాం. ఆ రోజున మిత్రులు గౌతమ్ రెడ్డి గారు మంచి అడ్వకేటే గానీ చెప్పే విధానంలో స్పష్టత లేని విధానంగా ఉంది. వాస్తవంగా మేము చేసిన తప్పు ఒకటి ఉంది. భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద తప్పు చేసింది. ఏంటంటే ఏదైతే సాంప్రదాయకంగా దేశంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, సిపిఐ సిపిఎం పార్టీ కానీ, అదేవిధంగా జనసేన పార్టీ కానీ, అదేవిధంగా వైసీపీ పార్టీ, ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయో, వీళ్ళందరినీ కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో మేము చేసినటువంటి ప్యాకేజీ విషయంలో ఏదైతే ఉందో దాని గురించి ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడినట్టయితే ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చేది కాదు. ఏదైతే 22,500 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చేటువంటి విధానం ఉందో, ఏ ఏ దేశంలో ప్యాకేజీ ద్వారా వచ్చినటువంటి డబ్బు ఎంత ఉందో, ఆ డబ్బు ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా వచ్చిందనే దాని గురించి లెక్కలు వేసి చంద్రబాబు నాయుడు గారి యొక్క మేధో మదనంతో ఆయన కూర్చోబెట్టి, ఆయన ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని, అక్కడేమో వాళ్ళు కూర్చొని, ఇక్కడ మన ఢిల్లీలో సుజనా చౌదరి గారు వాళ్ళందరూ కూర్చొని హడావిడిగా రాత్రిపూట అనుకున్నారు కానీ రాత్రి 12 గంటల దాకా కసరత్తు చేసి వాళ్ళ యొక్క మాటకు విలువిచ్చి తెలుగుదేశం పార్టీ చేశాం. అదే రోజున కనుక ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని, అలాగే లక్ష్మణ్ గారు లాంటి మేధావుల్ని, వీళ్ళందరినీ, ఈ వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళని, కాంగ్రెస్ అందరినీ, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మొత్తం కలిపి 1500 మంది ఉంటారు. వచ్చే నష్టమే లేదు. ఆ విజ్ఞాన భవన్లో కూర్చోబెట్టి ఒకసారి కూర్చుని, అయ్యా ఇదిగో ఈ విధంగా చేస్తున్నాం, ఈ విధంగా ఉందని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చేస్తుంటే కనుక ప్రజల్లో ఈ రాష్ట్రానికి సైలెంట్ అయిపోయేవాళ్ళు. అసలు సైలెంట్ కాదు, స్పష్టత వచ్చేది. సైలెంట్ కాదండి, ఇప్పుడు వాళ్ళ యొక్క అనుమానాలు అక్కడ వ్యక్తం చేస్తారు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఇప్పుడు బుచ్చి చౌదరి గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు నిజంగా భారతీయ జనతా పార్టీ మోసం చేసిందని. మేము మీతో స్నేహం చేశాం, ఇనువుతో స్నేహం చేసిన నిప్పు కూడా దెబ్బలు తగిలినట్టుగా మాకు దెబ్బలు తగులుతున్నాయి. వాస్తవంగా చేసిందేంటి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ లాభించింది ఏమీ లేదు. దురదృష్టం కొద్దీ నష్టపోతుంది తప్పితే, అందరి దగ్గర నుంచి మాట్లాడుతున్నాం తప్పితే, మేము చేసిన ఈ రాష్ట్రానికి చేసిన విద్యా సంస్థల గురించి కానీ, రోడ్ల గురించి కానీ, రవాణా గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ 1600 కోట్లు పెట్టి మీకు పెట్టినా దానిదే ఉందిలే అంటున్నారు. ఇంకోటి ఏ కార్యక్రమం చేసినా దీనిదే ఉందిలే అంటున్నారు. పోలవరం చేస్తే దానిదే ఉంది. చట్టంలో ఉన్న 10 సంవత్సరాలు ఒక విషయం అర్థం చేసుకోండి, 10 సంవత్సరాలు ఉంది చట్టంలో చేయండి అంటే 85% 4 సంవత్సరాలు చేయాల్సిందంతా కేంద్రం చేసినా కూడా రావాల్సిన మైలేజ్ రావట్లేదు. కాకి పిల్లలు కోకిల దగ్గర పెరిగినట్టుగా ఎంజాయబుల్ గా బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా మేమే చేసాం, దీని అంతా ఘనత ఆయనే చెప్పుకున్నాడు, రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉందని ఆయన చెబుతున్నాడు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాలూకు పార్టీ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఇప్పుడు ఇందాక మీ క్వశ్చన్ లో అంతరార్థం వెంకటకృష్ణ గారు, మీరు అత్యంత మేధో మదనంగా బ్రహ్మాండమైన క్వశ్చన్ ఒకటి వేశారు, మీరు ఎవరితో కలుస్తారు, ఎవరితో ఉంటారన్నారు. వాస్తవంగా వైఎస్ఆర్సీపీతో భారతీయ జనతా పార్టీకి ఎటువంటి రహస్య ఒప్పందం లేదు. గంటా పదంగా చెబుతున్నావు, వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పడానికి మాది జాతీయ పార్టీ. ఆ టాపిక్ టాపిక్ రాకుండా ఇప్పుడు అడిగిన దాంట్లో నేను అడిగిన దాంట్లో ఎవరితో కలుస్తారు, అక్కడ ఉండేది బీజేపీ కదా. నేను అడిగిన దాంట్లో నేను కావాలని రివైండ్ చేసి విందాము. నేను అడిగిన దాంట్లో ఎక్కడైనా మొత్త సత్యనారాయణ గారు టీడీపీ బీజేపీ మధ్య మళ్ళీ పొత్తు చిగురుస్తుందన్న ఆరోపణ నేను రిపీట్ చేశాను. అదే సార్, నేను అదే అంటున్నా. నేను అడిగిన దాంట్లో ఎక్కడైనా కుమార్ సార్ గౌతమ్ రెడ్డి గారు, నేను అడిగిన దాంట్లో ఎక్కడా కూడా బీజేపీ వైసీపీ అవగాహన ప్రస్తావనే లేదు. బొత్స సత్యనారాయణ గారు టీడీపీ బీజేపీ మధ్య మళ్ళీ ఫ్రెండ్షిప్ అనే మాటను కోట్ చేశాను. బొత్స సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ నమ్మలేము నిలకడలేదు అన్న మాటను కోట్ చేశాను తప్ప వైసీపీ బీజేపీ మధ్య సంబంధాలనే ప్రస్తావన లేదు. బొత్స గారికి ఉండొచ్చు నాకు తెలియదు, బొత్స గారికి ఉండొచ్చు నాకు తెలియదు. పార్థసారథి గారు, పార్థసారథి గారు అన్నారు ఆ మాట. పార్థసారథి గారు అన్నారు ఆ మాట. పార్థసారథి గారు అన్న ఎవరన్నా కూడా ఒకే ఒకటి, నాకు చాలా గౌరవం ఉన్న నాయకులు వీళ్ళందరూ కూడా. పార్థసారథి ఏమన్నారు మీరు పూర్తిగా మీరు స్టడీ చేయకుండా మళ్ళీ 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 పార్థసారథి మీద స్టోన్ వేసే ప్రయత్నం చేయొద్దు. మీరు ఏం చెప్పండి, పార్థసారథి గారు ఏమన్నారంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు లాంటిది ఉంటే నేను రాజకీయాల్లోనే ఉండను, అయితే నాకు మా నాయకుడి మీద జగన్మోహన్ రెడ్డి మీద పూర్తి స్థాయి నమ్మకం ఉంది, బీజేపీ వైపు కూడా చూడను. అంటే మీకు అర్థమైంది కదా, భారతీయ జనతా పార్టీకి టీడీపీకి ఎటువంటి ఇది లేదని. మీరు బీజేపీ వైసీపీ ప్రస్తావన లేకుండా మాకు జగన్మోహన్ రెడ్డితో ఎలాంటి సంబంధం లేదు మీరు అడగకుండా అని చెప్తున్నారు. అడగకుండా చెప్పి అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. బురద వల్ల అడగకుండా చెప్పి వాళ్ళని బురదలో కమలంలో మేము బాగానే ఉన్నాం, కానీ బురద జల్లు మాత్రం టీడీపీ పార్టీ. బురదలో కమలం ఉడగాయలు దొంగ చిన్న కప్పుడు కదే కదా సార్, రైట్. బొలిశెట్టి సత్యనారాయణ గారు, మేము అందరు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కలుస్తాం, కానీ ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఇంకా అలాంటప్పుడు కలుస్తాం అనే ప్రస్తావన ఎందుకు? ఇంకా మా ఫైట్ ఏదో మేము చేస్తాం, మా పోరాటం ఏదో మేము చేస్తాం అని చెప్పాలి, కానీ ఎవరితోనైనా కలుస్తాం ఏంటి? ఎవరిని నమ్మట్లేదు వీళ్ళు. కాంగ్రెస్ని ఎలాగో నమ్మరు, టీడీపీ బీజేపీ మధ్య మళ్ళీ ఏదో ఫ్రెండ్షిప్ కలుస్తుందని అనుమానం వస్తుంది. పవన్ కళ్యాణ్కి మాట మీద నిలకడలేదు, ఆయన అది చేస్తానంటే ఇది చేస్తానంటే ఏది చేయడు. లెఫ్ట్ పార్టీస్ ఎలాగో మీతో ఉన్నాయి, జనసేనతో ఉన్నాయి, ఇంకెవరితో కలిసి పనిచేసేది ఎవరితో? సత్యనారాయణ గారు, అంటే యాక్చువల్గా ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందండి వైఎస్ఆర్సీపీకి, పవన్ కళ్యాణ్ గారు మార్చి 16 నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టమని వైసీపీకి ఛాలెంజ్ చేశారు, డిమాండ్ చేశారు. ఎందుకు డిమాండ్ చేశారంటే ఆ రోజు ఏప్రిల్లో సెషన్లో కానీ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే బడ్జెట్కి ముందు, బడ్జెట్ పాస్ అవ్వడానికి ముందు కానీ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే బడ్జెట్ పాస్ అవ్వదు, ఆగిపోతుంది. బడ్జెట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎలా దొర్లించేస్తారు రోజు? ఇప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ రేపు పెట్టండి, వీళ్ళు గోల పడుతుంటారు, వాళ్ళు చెప్పాల్సింది చేసుకుంటూ పోతారు. ఇంకా అసలు మళ్ళీ నో కాన్ఫిడెన్స్ మోషన్ వాల్యూ లేదు. లాస్ట్ ఆపర్చునిటీ టు ప్లేస్ ద నో కాన్ఫిడెన్స్ మోషన్ ఈస్ ఆన్ 5th of April స్టార్ట్ చేయాలి. అప్పుడు దానికి ఒక్కడ నిలబడినా నేను మద్దతు తీసుకొస్తానని చెప్పిన మాట మీద పవన్ కళ్యాణ్ వెనక్కి పోలేదండి. ఆ రోజు వైకాపా ఏమంటే ఛాలెంజ్ తీసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి కూడా ఛాలెంజ్ తీసుకుని ఆయన యాక్సెప్టింగ్ అని చెప్పి, కానీ 16 పెట్టారు బడ్జెట్ పాస్ అయిపోయిన తర్వాత. బడ్జెట్ పాస్ అయిపోయిన తర్వాత అది ఇంకా దొర్లించేస్తారు, ఇంకా దాని ఇంకేం చేయడానికి లేదు. బడ్జెట్కి ముందు పెడితేనే నో కాన్ఫిడెన్స్ మోషన్ వాల్యూ. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇచ్చింది చాలా సహేతుకమైన సలహా. ఆ రోజు అది చేసుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో రియల్ ఫైట్ ఇచ్చినట్టు అవును. ఎందుకంటే ఆ రోజు ఆపర్చునిటీ అందరికీ వస్తుంది మాట్లాడేదానికి. మిగిలిన పార్లమెంట్ సభ్యులు కూడా వైకాపా నుంచి కూడా మాట్లాడవచ్చు, అయితే అవకాశం కోల్పోయి ఎప్పుడైతే పాస్ అయిపోయిందో స్వాతంత్ర ఒక నిమిషం సార్, లెట్ మీ కంప్లీట్ చేయడం కాదు, స్వాతంత్ర పోరాటం గురించి తెలిసే ఉంటుంది. సుభాష్ చంద్రబోస్ లాంటి వాడు మధ్యలో చేసే వ్యవహారం అది కాదు. మీకు ఎందుకు అసహనం అంటున్నాను?
మీరు మాట్లాడే విధానం ఎలా ఉందంటే పాపం మీరు పిలిచిన ఫిలిప్ చూసారా మీరు నాకు అవకాశం వచ్చినంత వరకు నేను మాట్లాడుకుంటూ ఉన్నాను. మీకు అవకాశం ఉండే నేను మాట్లాడే టైంలో దూరడాన్ని వాస్తవాలు మాట్లాడితే ఎప్పుడైనా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. మీ ఇష్టం వచ్చినట్టు మీరు మీడియాలోకి వెళ్ళిపోతే కుదరదు. అవాస్తవాలు మాట్లాడకండి. మీ పిలుపు మేరకు బులిశెట్టి గారు పాపం అన్యాయం అయిపోయింది వైఎస్ఆర్సీపీ. మీరు పిలిచారని చెప్పి చేశారు. తెలుగుదేశం వాళ్ళు మీతో రాలా విషయం అర్థం కావట్లేదు. అవునా సత్యన గారు? సత్యన గారు సత్యన గారు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. బీజేపీ నాయకులు అందరు ఇలాగా మాట్లాడుతున్నారా లేకపోతే రామకోటయ్య గారు లాంటి కొందరు మాత్రమే మాట్లాడుతున్నారని అర్థం కావట్లా. పార్లమెంట్లో చేసేదేమో లేఖితనం అంట, ఇక్కడేమో మీరు ఇష్టం గారు వినండి, అదేమో లేఖితనం అంట, ఇక్కడేమో మీ ఇష్టం వచ్చేటట్టు మీడియాలో దూరిపోవడం కుదరదని ఆంక్షలు పెడుతున్నారు. అయ్యో ఆంక్షలు పెడుతున్నారు. మీరు ఎప్పుడు మాట్లాడితే అప్పుడే ఖండిస్తారంట. ఏంటిది ఇది? దీన్ని అసహనం కాదు, ఇంకేదన్నా అనాలేమో, నాకేం అర్థం కావట్లా. పైగా ఇలా ఇలా మాట్లాడుతూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందంట, మళ్ళీ అది వాళ్ళే మాట్లాడే కదా. అమిత్ షా వస్తే అమిత్ షా మీద దాడి జరగటం ఏంటి? అమిత్ షా మీద దాడి జరగటం దేశంలో చాలా జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి ఏదో చెప్పింది అది ముందు చూడండి. ఏంటది ఐక్యరాజ్య సమితి ఏదో చెప్పింది అది చూడండి. మా మీద కూడా దాడి జరిగింది, దాన్ని కూడా ఖండించాల్సింది అప్పుడు. రైట్ చెప్పండి సత్యనారాయణ గారు, చెప్పండి సత్యనారాయణ బొత్స సత్యనారాయణ గారు కామెంట్ మీద చెప్పండి సార్. సార్ అందుగురించి అదే మొట్టమొదటిది ఏమంటే ఆ విషయంలో ఇరుకుని పెట్టారు కాబట్టి జనసేన మీద కొద్దిగా గుర్రు ఉంది వైకాపాకి. ఎందుకంటే అదొక ఇబ్బంది అంతేగాని మాట మీద నిలబడడం అదంతా కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే ఈ సీనియర్ నాయకులందరినీ వచ్చి అర్జెంటుగా పార్టీ పెట్టినట్టు మీరందరూ రండి మీ సాయం కావాలని ఆయన అడగడంలా, ఆయన యూత్ వైపు వెళ్దాం, కొత్తగా ఫ్రెష్ రాజకీయాలు తీసుకొద్దాం, 30 ఏళ్ళకి ఒకసారి రాజకీయ బ్లడ్ మారాలి, ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఎలా మారుతుందో అలాగే కొత్త వాళ్ళు తీసుకొద్దాం, ప్రయోగాలు చేద్దాం అంటున్నాడు. కాబట్టి ఈ సీనియర్ నాయకులకి ఆయన అంటే ఇప్పుడు పడదు చాలామందికి. ఎందుకంటే గంటా గారు కానీ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ మీద వీడికి మాట మీద నిలకడ లేదని అయ్యన్నీ. పవన్ కళ్యాణ్ గారు మాట మీద 100% నిలకడ ఉంది. ఆయన బిగినింగ్లోనే చెప్పున్నారు, నేను వీళ్ళిద్దరికి మద్దతు ఇచ్చినప్పుడే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి 10 ఏళ్ళు కాంగ్రెస్ ఆఖరికి ఇప్పుడు ఏమైందంటే మొత్తం దేశం అంతా ఇదివరకు కాంగ్రెస్ ఇచ్చిన దాన్ని అమలుపరచమని అడుగుతున్నాం. అంతేగా మరి ఇప్పుడు అసలు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తానన్న వాళ్ళు వదిలేసి వీళ్ళు నిజంగా రామకోటే లాంటి వాళ్ళు డెఫినెట్ గా ఇప్పుడు బీజేపీని అంటే మనుషులు కాదు బీజేపీ పార్టీని ఆంధ్రప్రదేశ్ నుంచి వెంట తరవాలి. ఎందుకంటే వీళ్ళు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తా ఉన్నారు. ఇప్పుడేమో అసలు చచ్చే తుత్తు మేము చాలా ఇచ్చాం రోడ్లు ఇండస్ట్రీ 10 ఏళ్ళు ఇచ్చారా? ఒక మాట అండి, మేము మీరు అన్నది బాగా చెప్తున్నారు. చెప్పండి సార్. ఏప్రిల్ 6th అంటున్నారు, 16th మేము పెట్టాము అని అంటున్నారు. పోనీ 16th పెట్టినా కానీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం, అన్నిటి కోసమే కదా. ఆ సందర్భంలో మీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పడుకున్నారు, ఎందుకు నిద్రపోతున్నారు? 6వ తారీఖు పెట్టకపోతే సార్ ఇంకా బడ్జెట్ అయిపోయిన తర్వాత ఇంకా అనవసరం. బడ్జెట్ అయిపోయిన తర్వాత ఏంటి ఇప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా యూస్ లేదు. నేను చెప్తున్నా ఒకసారి బడ్జెట్ అయిపోతే ఇంకా లేదు. పక్కన పెట్టండి, ప్రత్యేక హోదా పైన అవిశ్వాస తీర్మానం ఇచ్చినప్పుడు ఇతర పార్టీల్ని నువ్వు అదే పద్ధతిలో కూడగడితే ఆ రోజు తప్పు చేశారు, ఇదిగో నేను ఇగో నా మద్దతు అంతా ఇన్ని పార్టీల నుంచి ఇస్తున్నానని ఇక ఏమైపోయారు? మీరు ఎక్కడున్నారు? మీరు మీరు అబద్ధం చెప్పారు. మీరు ఓకే మీరు అప్పుడు చెబితే సింగిల్ మనిషి రాజకీయాలన్నింటినీ కూడా తీసుకొస్తాడా? ఎన్ని అనేటువంటి అనుమానం ఉన్నాయి. అదే అనుమానం కనుక లేకుండా ఉండాలంటే ఎప్పుడైతే 16ని అనేటువంటిది కూడా చెప్తున్నాం. మరి ఇవాళ మీరు కూడా చూస్తున్నారు, ఇందాక మీరు మాట్లాడుతున్నారు, మీరు అక్కడే దగ్గరే ఉంటారు ఉండవల్లి గారు వాళ్ళ దగ్గర. ఉండవల్లి గారు బీభత్సమైనటువంటి కామెంట్స్ బ్రహ్మాండంగా చేశారు. ఎవరి మీద? పట్టిసీమ, పోలవరం, వాటిలన్నింటి ఆ రోజు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పిలవలా?
అప్పుడు కూడా మీరు కూడా కలిసి ఉన్నారు, ఆ రోజు మీరు విమర్శించలేదు. అందుకే నేను కూడా చెప్తున్నాను. రామకృష్ణ గారు, బొత్స గారి స్టేట్మెంట్ ఎలా చూడాలి? రాష్ట్రం కోసం కలిసి వచ్చే వాళ్ళ ప్రయోజనాల కోసం అందరూ ఎవరితోనైనా కలుస్తామంటారు, మరి వీళ్ళందరూ పోరాడుతూనే ఉన్నారు రాష్ట్రం కోసం. కాంగ్రెస్ ఫైట్ చేస్తుంది, అలాగే సహజంగానే పార్టిసిపేట్ చేస్తున్నారు. మీ చర్చ చాలా బాగుంటుంది, అంటే చర్చలో పార్టిసిపెంట్గానే కాకుండా లిజనరీగా కూడా నేను అందరూ నేనే కాదు, అలాగే చాలామంది చూస్తూ ఉంటారు. ఎందుకంటే దానిలో ఒక ఫ్రూట్ఫుల్నెస్, దీనిలో ఈరోజు మరింత ఒక ఫలవంతం వచ్చింది, ఫలప్రదం వచ్చింది. అంటే ఈ చర్చిలో వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి పార్టీ యొక్క భావజాలాన్ని ఓపెన్ అవుట్, ఒకప్పుడు స్లిప్ అవుతారంటారు, స్లిప్ కూడా కాదు ఇప్పుడు అయింది. మనసులో మిమ్మల్ని చూడగానే అలా చెప్పాలని అనిపించే ఉంటుంది పాపం. మీ టీవీ 24/7 ద్వారా అలా చెప్పేశారు. ఒక పార్లమెంటు సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తుల పట్ల లేఖీ అనే పదాన్ని ప్రయోగించడం ద్వారా, ఒక ముఖ్యమంత్రిని ఆఫ్టర్ ఆల్ అని చెప్పి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల ఒక స్పందించినటువంటి విధానాన్ని, అంటే ఒక సర్పంచ్కి, ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి రాజ్యాంగం వివిధ రకాలైనటువంటి హోదాలని, బాధ్యతల్ని ఇచ్చింది. అంతేగాని సర్పంచ్ గొప్పవాడు, ఎమ్మెల్యే శాసనసభ్యుడు గొప్పవాడు, సర్పంచ్ తక్కువవాడని కాదండి. ఇక్కడ ఎవరి యొక్క గౌరవాలు, ఎవరి యొక్క బాధ్యతల్ని వాళ్ళకి ఇచ్చింది, వాటిని కూడా విస్మరించే విధంగా ఒక్కసారి అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీ యొక్క ప్రతినిధులు ఏ విధంగా మాట్లాడారో సాక్షాత్తు లక్షలాది మంది చూశారు. సరే, ఏ మీరు అన్నట్టుగా మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సినటువంటి వారు, లేదంటే దానిలో ఉన్నటువంటి అంశం ఏదంటే ఏ రాజకీయ పార్టీతో మీరు కలుస్తారని సూటిగానే ఉంది. సరే, లేదు అదేదో వచ్చిన వాళ్ళు సంఘాలు ఏదైనా మాట్లాడితే దాని బదులు వారు ముగ్గురు మాట్లాడుకున్నటువంటి మాటల్లోనే స్పష్టమవుతా ఉంది ఈరోజు ఎవరు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేశారో, ఎవరు ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయకుండా తప్పించుకున్నారో. ఇప్పుడు జనసేన సత్యనారాయణ గారు మాట్లాడినా, గౌతమ్ రెడ్డి గారు మాట్లాడినా, లేదా రాంకోటయ్య గారు మాట్లాడినా, రాంకోటయ్య గారు అడగకుండానే పదే పదే ఉలికి పడుతూ ఉన్నారు బీజేపీ ప్రతినిధిగా. మా మిత్రులు రాంకోటయ్య అనేకంటే ఓ బీజేపీ ప్రతినిధిగా అబ్బాబే మే అసలు కలపట్లేదు, వైఎస్ఆర్ పార్టీ అసలు అబ్బాబే మే అసలు సంబంధం వాళ్ళు చెప్పటల్లా, వాళ్ళకంటే ఈయన ఎక్కువ ఉలికి పడుతున్నారు వీళ్ళు. ఎందుకు ఇక్కడే కాదు, చాలా సందర్భాలు అంటే వాళ్ళు చూసి మీరు భయపడుతున్నారా ఒక అవినీతి పార్టీ అని, లేదా మీరు మోసం చేసినటువంటి పార్టీ మీతో కలిస్తే అయిపోయిందని చెప్పి అనుకుంటారని చెప్పి వాళ్ళు అంటున్నారు తెలియదు. కానీ మీ వాళ్ళ ఇంతకుముందు వాళ్ళకి భయపడే వాళ్ళకి కంగారు పడేవాళ్ళు బీజేపీతో మేము కలవట్లేదని, వాళ్ళకంటే బాగా ఎక్కువ చెప్తున్నారు వీళ్ళు అబ్బాయి వైఎస్ఆర్తో మాట్లాడి మేము కలవట్లేదని. సరే, ఇది ఎలా ఉన్నా ఒక్క విషయం అయితే స్పష్టం అవుతుంది వెంకటకృష్ణ గారు, మేము ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చిన క్షణం నుంచి ఈ నిమిషం వరకు చూసుకుంటే ఏదైతే చెప్తా వచ్చామో, ఏదైతే పోరాటం దానిలో ఉన్నప్పుడు ఒక మిత్రపక్షంగా ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరించాం అంతర్గతంగా. సరే, దాని మీద చర్చ ఉంది. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం, 19 అంశాల్లో మమ్మల్ని ఎవరైనా ప్రశ్నించదలిస్తే, అంటే ప్రత్యేక హోదాతో కూడినటువంటి 19 అంశాల్లో మమ్మల్ని ఎవరైనా ప్రశ్నించదలిస్తే ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ గురించి మీరు ఒప్పుకున్నారు కదా అనే విషయం మాట్లాడవచ్చు. దానికి మేము సమాధానం చెప్తున్నాం, చెప్తాం కూడా, దానికి అభ్యంతరం లేదు. సమాధానం ప్రజలు నమ్మదగ్గట్టుగా ఉంటుందా? అది అది ఓకే సార్, అది ప్రజలు నిర్ణయం తీసుకుంటారు సార్. ప్రజలు చెప్పుకుంటారు, అది మేము ప్రత్యేక ఈక్వలెంట్ అని అన్నాం ఆ పదాలు ఎన్ని ఇంతకుముందు కూడా జరిగిందో మళ్ళీ 1-10 సార్లు అది మళ్ళీ రిపీట్ అలా ఉంచితే మిగిలిన 18 అంశాలు మీరు ఏం చేశారు అనే దానికి సంబంధించి ఇప్పుడు కూడా అది మాట్లాడతా 1500 మందిని కానీ పిలుచుంటే అసలు ఈ సమస్య లేదు, భారతీయ జనతా పార్టీని నెత్తి మీద పెట్టుకుని ఉండేవారు, ఆ ప్రత్యేక ప్యాకేజీ గురించే మేము ఇవ్వలేదు అనేటువంటిది వచ్చింది అనేటువంటి మాట మీరు మాట్లాడారు. మిగిలినటువంటి 18లో మీరు ఏం చేశారు అనే దాని గురించి ఇంతవరకు పార్లమెంట్లో చర్చించమన్నాం, ఇంతవరకు ఈ నిమిషం వరకు చర్చించట్లా బయట నిజాలు మాట్లాడుతుంది. చాలా కీలకమైన వ్యవహారం అంటే ఇది స్పష్టమైంది మీ ద్వారా వెంకటరెడ్డి గారు, తేట తెల్లమైంది వెంకటరెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారం కానీ, లేకపోతే సత్యనారాయణ గారు, బొత్స సత్యనారాయణ గారు చేసిన స్టేట్మెంట్ కానీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలుస్తామన్నారు, వెల్కమింగ్ స్టేట్మెంట్ అది, నో డౌట్. ఎందుకంటే మన తెలంగాణ ఉద్యమంలో కూడా చూసాం, ఎవరి పార్టీలు ఏవైనా, ఎవరి మార్గాలు ఏవైనా సరే కలిసి పోరాడాలనుకున్నారు, పోరాడారు, సాధించుకున్నారు. ఇవాళ ఇక్కడ కూడా మార్గాలు ఏవైనా రకరకాలుగా పోరాడుతున్నారు. మధ్య మధ్యలో విమర్శలు, కొట్లాటలు, తిట్టుకోవడాలు, పోట్లాడుకోవడాలు రావచ్చు. నిన్న రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సీఎం పిలవగానే వెళ్ళి కలిసి గంటసేపు కూర్చొని చెప్పొచ్చారు. మీకు మాయలా కనిపించదు, కానీ కాంగ్రెస్ పోరాడుతోంది. డే వన్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదో కోటి సంతకాలతో మొదలైన పోరాటం మొదలైంది. అలాగే లెఫ్ట్ పార్టీస్, ప్రత్యేక హోదా సాధన సమితులు ఇవన్నీ పోరాడుతూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సార్ ఎంపీల విషయంలో వీళ్ళకేమన్నా ఆయన పట్ల అసంతృప్తి ఉండవచ్చు, ఆ మద్దతు కూడగట్టే విషయంలో, అదర్వైజ్ ఆయన పోరాడుతున్నాడు. ఇంకో రకంగా చెప్పాలంటే జగన్ని మించి మరీ తిడుతున్నాడు తెలుగుదేశం పార్టీని. సో ఇవన్నీ భావసారూప్యతలు ఉన్నప్పుడు అన్ని అనుమానాలు అని చెబుతూ కలిసి పనిచేస్తామంటే ఇంకెవరు ఇండివిజువల్స్గా వెంకటరెడ్డితోనో వెంకటకృష్ణతోనో కలిసి పనిచేయలేరు కదా.
వెంకటరెడ్డి గారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏదో డ్రామా అది అనేది రాజకీయంగా ప్రత్యర్థులు మీరు ఇందాక చెప్పినట్టు శత్రువు అయినప్పటికీ కొన్ని క్యారెక్టర్స్ ని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది సార్. సరే అది వాళ్ళ అభిప్రాయం అది అంటే వీళ్ళు కుట్ర కోసం అంటే ఉన్న కించి పరిచే విధంగా మీరు దాన్ని మాట్లాడే విధంగా వాళ్ళ అభిప్రాయం అది అండి. వారి అభిప్రాయం అది ఎట్లా ఉంటదంటే ప్రతి దానికి ఒక లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. వెంకటకృష్ణ గారు, బొత్స సత్యనారాయణ గారు నాకు తెలిసినంత వరకు వైసీపీలో అత్యంత సీనియర్ నేత, అంతకు మించి రాజకీయ అనుభవము ఉన్న నేత, కమాండ్ స్టేట్కి పిసిసి ప్రెసిడెంట్ చేసిన వ్యక్తి. ఆయన నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఒక రాజకీయ ఆరోపణ కాదు, వాళ్ళ పార్టీ అంతర్గత విషయంలో అంశాన్ని ఇంకో వేరే పార్టీస్కి ఆఫర్ ఇచ్చినట్టుగా మనం చూడాలి. ఒకటేంటంటే రాజకీయాల్లో ఇది సాధ్యం కాదు, ఇది సాధ్యం అనడానికి అవకాశం లేదు, ఏదైనా సాధ్యపడటానికి అవకాశం ఉంది. సరే, మన రాష్ట్ర రాజకీయ పరిస్థితుల దృష్టి చూసినట్లయితే బొత్స సత్యనారాయణ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఒక్క స్టేట్మెంట్ కావచ్చు లేదా ఆఫర్ కావచ్చు, ఒక్క టీడీపీ మినహాయిస్తే మిగతా ఏ పార్టీలైనా సరే అన్వయించుకోవచ్చు, యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంది, అంతేగాని కొట్టిపారేయటానికి లేదు. అది వైకాపా కావచ్చు, సారీ భాజపా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, జనసేన కావచ్చు, వారు చాలా రాజకీయ పరిణితితోటి ప్రాక్టికల్ పరిస్థితులని గ్రౌండ్ రియాలిటీస్ని అర్థం చేసుకుని ఇచ్చిన స్టేట్మెంట్, అంతేగాని ఏదో కొట్టిపారేయలేనటువంటి స్టేట్మెంట్ కాదు. ఆ మాటకు వస్తే పార్థసారథి గారి కంటే కూడా చాలా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర ప్రయోజనాల కంటే వెంకటకృష్ణ గారు పార్టీ ప్రయోజనాల దృష్ట్యా చాలా లోతుగా ఆలోచించిన స్టేట్మెంట్. రామకోట గారి మాదిరి లేదా ఇంకో వాళ్ళ వేగని కొట్టేయకూడదు, ఊరక కలవరు 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 అని. వారు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నవి, పొత్తులు అవసరము, ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా పొత్తులు లేకుండా పోతే ఏ పార్టీ అయినా సరే భస్మమయ్యే పరిస్థితి ఉంది. ఇంకోటి రాజకీయ అనిశ్చితి కూడా ఏర్పడటానికి అవకాశం ఉంది. 5 పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే గతంలో అనుకున్నట్టుగా ఓన్లీ వైకాపా టీడీపీకే పడదు ఓటు బ్యాంక్ ఈసారి, 5 పార్టీలకు కూడా చీల్తుంది, యాంటీ ఇంకమెంట్స్ ఓటు చీల్తుంది, కాంగ్రెస్ కు పడతవి, అవునన్నా కాదన్నా బీజేపీకి 4 ఓట్లు పడతవి, జనసేన బలంగా ఉంది, రాజకీయ అనిశ్చితి ఏర్పడటానికి అవకాశాలు ఉంది. వెంకటకృష్ణ గారు ప్లీజ్, బొత్స సత్యనారాయణ చాలా రాజకీయ పరిణితితోటి రాష్ట్ర ప్రయోజనాల్లో సెకండరీ అయితే పార్టీ ప్రయోజనాలు ముఖ్యంగా మొట్టమొదటిగా వాళ్ళు ఇచ్చారు స్టేట్మెంట్. ఒక్క టీడీపీ మినహాయిస్తే ఆహ్వానం మిగతా అన్ని పార్టీలకు ఉంది, ఇక్కడ సీట్ల పంపకంలోనే ఉంటుంది. మీరు చూడండి, పొత్తులు లేకుండా ఈయన పోతుంది అని నేను అనుకోవట్లేదు, నవ్వడం కాదు వెంకటకృష్ణ గారు, ప్రాక్టికల్గా చదువుతున్నాను. మొన్న ఇంతకుముందు కూడా ఒకసారి ఇదే చర్చ వచ్చినప్పుడు కూడా ఇదే అంశం మీద, అంటే వేరే అంశం మీద వచ్చింది, బట్ ఇదే నెంబర్ గేము, 50 సీట్లు 40 సీట్లు ఏ పార్టీ తీసుకుంటుంది అన్న దాని మీదనే వైకాపా భవిష్యత్తు ఆధారపడింది. వీళ్ళు 50 సీట్లు 40 సీట్లు 50 సీట్లు ఇవ్వకుండా పొత్తు కావాలనుకుంటారు, అవతల పార్టీలు 50 సీట్లు కావాలని పొత్తు కావాలని కోరుకుంటుంది. ఈ నెంబర్కి 25 దగ్గరికి తెగితే వైకాపా భాజపాతోటైనా కాంగ్రెస్ తోటైనా జనసేనతోటైనా వెళ్తుంది, బట్ పొత్తుకు ఇది పొత్తుకు వెళ్లకుండా పోయే ప్రసక్తే లేదు. అందుకని కింద చూడాలి. బొత్స సత్యనారాయణ గారి కామెంట్స్ వారి ఇతర పార్టీలకు ఆహ్వానమా వెంకటరెడ్డి చెప్పినట్టుగా, లేకపోతే ఒక గందరగోళ పరిస్థితిలో నుంచి వచ్చిన ప్రకటన అనుకోవాలా? ఎందుకంటే అందరి మీద అనుమానాలు ఉన్నాయి, కానీ కలిసి పనిచేస్తాం వచ్చేవారితో. ఎవరు వస్తారు, ఇంకా అనుమానాలు ఉంటాయనేది ఒక ప్రశ్న. రెండోది, లేదు ఇది పరోక్షమైన ఆహ్వానం అనే వెంకటరెడ్డి స్టేట్మెంట్ కూడా మరి కొంత ఏమైనా లాజికల్గా అనిపిస్తుందా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా ఒక విధమైనటువంటి గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు ఏ పార్టీతో లోపాయికారి సంబంధాలు ఉన్నాయి అనేటువంటిది అస్పష్టతతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇవాళే బొత్స సత్యనారాయణ గారి ప్రకటన ఆ గందరగోళాన్ని ప్రజానీకంలో కొనసాగించడానికి మాత్రమే దోహదపడేటువంటిది. ఎందుకంటే అందరితో కలిసి ఉంటామని చెబుతూనే ఏ పార్టీతో కలవరో చాలా స్పష్టంగా చెప్పారు, కుదరదో చెప్పారు, కలిసి ప్రయాణం చేయడం సాధ్యం కాదో చెప్పారు. రాజకీయంగా ఎన్నికలు కాదు, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన కేంద్రంతో పోరాటం చేయడంలో కూడా ఆచరణ అదే తెలిసింది. భవిష్యత్తులో కూడా కలిసి ప్రయాణం చేసే అవకాశం లేదు వాళ్ళ మధ్య. ఈరోజు మరో ప్రకటన వచ్చింది, భారతీయ జనతా పార్టీ
జాతీయ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి పేరు చెప్పకుండా ఒక వార్త అని ఒకటి వచ్చింది. ఎన్ని చూస్తారు కదా, ఎన్నికలు సమీపించేటప్పటికీ మాతో ఒక పార్టీ కలుస్తుంది అని, మేము ఒక పార్టీతో కలుస్తాము అని. అంటే బయటకు వచ్చిన టీడీపీతో కలిసే అవకాశాలు లేవని జనం అనుకుంటున్నారు, కమ్యూనిస్టులతో కలిసే అవకాశము లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థి జాతీయ స్థాయిలో, వాళ్లతో కరవరు. ఇంకెవరితో కలిసే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీకి? ఉంటే వైఎస్ఆర్సీపీ, లేకపోతే జనసేన. అంటే ప్రజల్లో ఒక అనుమానాలు రేకెత్తించడానికి ఉద్దేశపూర్వకంగానే కొన్ని భారతీయ జనతా పార్టీ మాది అయిపోలేదు ఆంధ్రప్రదేశ్లో, మేము మా కార్డ్స్ మేము అవసరమైనప్పుడు వినియోగిస్తాము, ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయాలు మేము ఆడతాము అనేటువంటి ఒక సందేశాన్ని ఆ రూపంలో ఇస్తున్నారు. అందువల్ల ప్రజల్లో రాజకీయ పార్టీల పైన ఒక విశ్వసనీయత పోయేటువంటి, ఎవరు ఎవరితో లోపాయికారితనంతో ఉన్నారు, ఎవరు లాలూచి కుస్తీ పడుతున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ గందరగోళాన్ని మాత్రమే కొనసాగించడానికి ఈ ప్రకటనలు దోహదపడతాయనేది నా అభిప్రాయం. రైట్ రైట్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే సత్యనారాయణ గారు, వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. అండ్ గౌతమ్ రెడ్డి గారు, రామకోటయ్య గారు, అండ్ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ మార్నింగ్ డిబేట్, మళ్ళీ రేపు కలుద్దాం. Thank you.